కొమ్మలకి తిరిగి స్వాగతం. కౌశల గారు ఇప్పటివరకు మాకు చక్కటి కాజు క్యారెట్ పాయసం చూపించారు. అండ్ ది నెక్స్ట్ ఐటమ్ ఏం చూపించబోతున్నారు? చెర్రీ టొమాటో గ్రేవీ అమ్మా. చెర్రీ టొమాటో గ్రేవీ. ఓకే అమ్మా. ఓకే, ఇది కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్పండి. ఓకే అమ్మా. చెర్రీ టొమాటోస్, కాజు పేస్ట్, పన్నీర్, ఉప్పు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉల్లి తరుగు, పసుపు, నూనె. ఓకే కౌశల్య గారు, ఇప్పుడు తయారు చేసే విధానం ఒకసారి చూపించండి. ఓకే అమ్మా. ఫస్ట్ మనం చెర్రీ టొమాటోస్ తీసుకున్నాం కదా, ఇవి చాలా కలర్ఫుల్గా ఇప్పుడిప్పుడు మనం బేబీ పొటాటోస్ తీసుకుంటే ఎంత అందంగా కనిపిస్తాయో, టొమాటోస్ కూడా మనకి చాలా చక్కగా కనిపిస్తాయి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే నేను ఈ ఉల్లిపాయల్ని చాలా చక్కగా వేయించి మనం పెట్టుకుంటున్నాం. వితౌట్ ఆయిల్ వేయించేసాను. నేను ఆయిల్ కొంచెం వేస్తున్నాను ఇక్కడ. కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాము. ఓకే మౌనిక, ఇప్పుడు మనం దీన్ని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాం. యూజువల్గా ఏంటంటే మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ కర్రీస్ చపాతీస్లో చేసుకుంటాం కదా, ఈ కర్రీస్లోనే ఒక కొంచెం మోడిఫికేషన్ చేసుకున్నాం అనుకోండి, రెగ్యులర్ రొటీన్ కర్రీస్ కన్నా చాలా బాగుంటాయి. మనం యూజువల్గా టమాటో గ్రేవీ కర్రీస్ ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం. అయితే ఈ టమాటో గ్రేవీ కర్రీస్ మనకి చాలా టేస్ట్ వస్తుంది, చిన్న పులుపుదనం ఉంటుంది. అది టమాటోస్ చెప్తారు చాలా హెల్తీగా ఉంటుంది, మంచి వాల్యూస్ ఉంటాయి టమాటోస్ అని చెప్పి చాలామందికి ఇష్టం ఉంటుంది. అందుకని ఇక్కడ ఏంటంటే నేను టమాటోస్ తీసుకున్నాను, అలాగా పన్నీర్ తీసుకున్నాను. ఈ పన్నీర్ వల్ల రిచ్ టేస్ట్ వస్తుంది మనకి చాలా. అయితే చెర్రీ టమాటోస్ వెరీ రేర్గా దొరుకుతాయి, దొరుకుతాయి కానీ తక్కువ దొరుకుతాయి. దీన్ని దోరగా మాత్రం వేయించుకోవాలి, ఒక గోల్డెన్ బ్రౌన్లో చక్కగా రెడ్ కలర్లో. ఎప్పుడైనా పచ్చి టమాటోలు పేస్ట్ చేసిన కన్నా మన టమాటోలు బాగా ఇలాగా ఉల్లిపాయలు వేయించి పేస్ట్ చేసుకున్నాం అనుకోండి, ఆ కర్రీలోని చక్కటి అరమ చాలా బాగా వస్తుంది, టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇంకా కర్రీలోని ఏంటంటే అది స్మూత్ పేస్ట్ వేస్తాం కాబట్టి రవ ఆనియన్ పేస్ట్ కన్నా చాలా బాగుంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే టమాటో ప్యూరీ, ఉల్లిపాయలు పేస్ట్ అలా వేసేస్తాం, ఎందుకంటే టైం కన్జంప్షన్ తక్కువ అవుతుంది, గబగబా వంట అవుతుందని. కానీ మన గోపిక ఉన్నదంటే ఇలా చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే చిన్న సవరణ, మనం ఏదైనా గ్రేవీ కర్రీస్ చేసేటప్పుడు ఇప్పుడు మసాలా తయారు చేసుకున్నాం అనుకోండి, కాజు, కిస్మిస్, ఇది గరం మసాలా, అన్నీ ఐస్ క్యూబ్స్ వేసుకున్న దాంట్లోని వేసి డీప్ ఫ్రీజర్లో పెట్టేసుకొని ఆ మసాలా క్యూబ్ తీసి కూరలో వేసుకోవచ్చు. అలా కూడా అంటే ఇది ఏంటంటే యూజువల్గా మనకు వర్కింగ్ చేసుకున్న వాళ్ళకి, వర్క్కి వెళ్ళే వాళ్ళకి చాలా టైం తక్కువగా ఉంటుంది, అలాంటి వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తుంది. అందుకని మసాలాని గ్రైండ్ చేసేసి ఫ్రిడ్జ్లో క్యూబ్స్ ఐస్ ట్రేలో వేసేసుకోవాలి. వేసుకొని ఒక్కొక్క క్యూబ్ తీసుకొచ్చి మనం కూరల్లో మనం వాడుకోవచ్చు. ఇప్పుడు ఇది మనకి చూడండి చక్కగా ట్రాన్స్పరెంట్గా రెడ్డిష్ కలర్లో వేగిపోయింది. వేయించుకోవాలి. ఎప్పుడైతే ఇది బాగా వేగిపోయింది అన్నాక ఒక చక్కటి స్మెల్ వస్తుంది ఉల్లిపాయలు వేగిపోగానే. నెక్స్ట్ ఇది తీసేసుకొని దీన్ని కొంచెం చల్లార్చాక మనం గ్రైండ్ చేసుకుంటాం. ఓకే మౌనిక, ఇప్పుడు ఫస్ట్ స్టెప్ మీకు అర్థమైంది కదా, ఫస్ట్ ఉల్లిపాయలు మనం వేయించుకున్నాం. రెడ్డిష్ కలర్ వచ్చేటప్పుడు బాగా వేయించేసుకోవాలి, బౌల్లో తీసేసుకోవాలి. ఈ చెర్రీ టొమాటో, బేబీ పొటాటోస్ అవేంటంటే ఒక అందంగా ఉంటుంది కర్రీలో, మనం రెగ్యులర్ కర్రీస్లా కాకుండా డిఫరెంట్గా అనిపిస్తాయి. తీసుకున్నాం కదమ్మా, ఇప్పుడు చెర్రీ టొమాటోస్ ఉన్నాయి కదా, మనం చెర్రీ టొమాటోస్ అండ్ పన్నీర్ తీసుకున్నాం ఇక్కడ. అయితే ఇది ఆల్రెడీ నేను ఏం చేశానంటే ఇలా వేయించి పెట్టుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం. ఈ మాదిరిగా మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఫ్రై చేసుకున్న పేస్ట్ అన్నమాట ఇది. ఆల్రెడీ ఇక్కడ ఫ్రై చేసుకున్న పేస్ట్ అక్కడ పెట్టాను. ఇప్పుడు ఏంటంటే ఒక నైఫ్ ఇవ్వండి నాకు, లాస్ట్ లాస్ట్ తీసుకోండి. ఓకే, ఈ నైఫ్లో ఏంటంటే మనం ఒక టమాటోని చిన్నగా పోక్ చేస్తున్నాం, ఎక్కువగా పెట్టట్లేదు, చిన్నగా పోక్ చేసుకుంటూ ఇలాగా ఈ టమాటోస్ని, చెర్రీ టమాటోస్ కొంచెం ఎక్కువగా కాకుండా దాంట్లో పన్నీర్ ఫిల్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, పన్నీర్ ఫిల్ చేయడానికి అందులో హోల్ చేస్తున్నాం.
అయితే టమాటోస్ లో పనీర్ పెడతాను. అందుకు చెర్రీ టమాటోస్ కాకుండా మామూలు టమాటోస్, మామూలు టమాటోస్ పెట్టుకోవచ్చు కానీ చాలా పెద్దగా వస్తుంది. యా అందుకని అలా కాకుండా ఇవి చాలా అందంగా కనిపిస్తాయి. తర్వాత తినడానికి చాలా బాగుంటుంది. కుక్ చేయడానికి కూడా టైం చాలా తక్కువ పడుతుంది. అందుకని ఇలాంటి టమాటోస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అది ఆర్గానిక్ తీసుకున్నాను. అంటే ఎక్కువగా మనకి మందులు అవి వేయకుండా ఆర్గానిక్ దొరుకుతాయి కదా. నవడేస్ ఆర్గానిక్ చాలా పాపులర్గా అందరూ ఎక్కువగా ఆర్గానిక్ వాడుతున్నారు. మనం అలాంటిది ఎక్కువ తీసుకుంటున్నాం. ఓకే, హోల్ చేసుకుంటున్నాం ఇలాగా. హోల్ చేసుకున్న దాంట్లో ఏంటంటే ఇప్పుడు నేను ఈ పన్నీర్ తీసుకున్నాను కదమ్మా, ఈ పన్నీర్ని చిన్నగా పీసెస్లా కట్ చేసుకుంటాను. కట్ చేసుకొని దీన్ని ఈ పీసెస్ని చాలా సన్నగా ఇలాగా వెరీ స్మాల్ పీసెస్ లాగా చేసేసుకుంటాం. చేసేసుకొని ఈ పీసెస్ని వీటిల్లో మనం ఫిల్ చేసుకుంటాం. ఫస్ట్ స్టెప్ మనం ఆనియన్స్ చక్కగా వేయించి పెట్టుకున్నాం. వేయించి పెట్టుకున్న ఆనియన్లోని ఈ చెర్రీ టమాటోలోని మనం కొంచెం స్లిట్ చేస్తాం, ఎక్కువ చేయకుండా. ఎందుకంటే మళ్ళీ దాని బ్యూటీ పోగొట్టకుండా ఈ పన్నీర్ని కొంచెం దాంట్లో స్టఫింగ్ పెట్టేస్తాం. మళ్ళీ దాన్ని యాజ్ ఇట్ ఈస్గా పన్నీర్ పెట్టిన తర్వాత ఫిల్లింగ్ని కవర్ చేసేసుకోవాలి ఇలాగా బయటికి రాకుండా. ఇలాగా మొత్తం అంతా పన్నీర్తో పాటు ఫిల్ అప్ అయిపోవాలి. సో చెర్రీ టమాటోలో పన్నీర్ అనేది ఫిల్ చేయాలి. ఫిల్ చేస్తున్నాం ఇలాగా. ఇప్పుడు మనకి ఇక్కడ పెట్టుకున్నటువంటి గ్యాప్ చూసుకుంటూ వెళ్ళాలి. పెడితే ఏంటంటే పన్నీర్తో ఏంటంటే చాలా చక్కటి టేస్ట్ వస్తుంది. ఈ టమాటోలో కూడా ఈ పన్నీర్ మనం పెడుతున్నాం కాబట్టి కర్రీ టేస్టీగా అనిపిస్తుంది. దాంట్లో ఉన్నటువంటి గ్రేవీతో పాటు ఇది కుక్ చేస్తాము. ఈ మాదిరిగా పన్నీర్ ఇందులో మనం పెట్టుకున్నాం, స్టఫ్ చేసుకుంటున్నాం. కొంచెం టైం టేకింగ్ ఉంటుంది. అందుకనే మనకి బాగా టైం ఉన్నప్పుడు ఇలాంటి కర్రీస్ చేసుకుంది చాలా బాగుంటాయి. ఎందుకంటే ఈ టమాటోస్ చిన్నగా ఉంటాయి కాబట్టి టైం టేకింగ్ ఎక్కువ టైం పడుతుంది. దీన్ని ఇలా ప్యాక్ చేసేస్తున్నాం, ఫిల్ చేసేస్తున్నాం. ఫిల్ చేసి పెట్టుకోవాలమ్మా. బటర్ ఫిల్ చేయడం వల్ల టేస్ట్, పన్నీర్ వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. పన్నీర్ అంతా ఫిల్ అప్ అయిపోయింది కదమ్మా. ఓకే, నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ స్టెప్ మనం ఇక్కడ ఆయిల్ తీసుకుంటాం. మనం ఎనీ ఆయిల్ వేసుకోవచ్చు, ఆలివ్ ఆయిల్ వేసుకోవచ్చు, మామూలు ఆయిల్ వేసుకోవచ్చు. అందుకని ఇక్కడ ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ ఎందుకంటే మనం చేసుకున్న గ్రేవీని మనం ఫ్రై చేసుకుంటున్నాం ఫస్ట్. అంటే మన టమాటోస్ ఫస్ట్ వేయట్లేదు ఇందులో. ఓకే, ఫస్ట్ నేను ఒక బౌల్ తీసుకుంటున్నాను. ఈ బౌల్లోని మనం కొంచెం గరం మసాలా మీ టేస్ట్ బట్టి, కొంచెం కారం, కొంచెం పసుపు, ఈ మూడు ఐటమ్స్ మిక్స్ చేసుకొని ఇక్కడ కొంచెం వాటర్తో పాటు యాడ్ చేస్తున్నాను. వాటర్ వేసేసి కలుపుతున్నాను వాటర్తో. ఇది ఫస్ట్ స్టెప్. ఆయిల్ ఆల్రెడీ మనకి బాగా చక్కగా వేడి. ఒక సైడ్ మనకి కాజు పేస్ట్ రెడీగా ఉంది, ఆనియన్ పేస్ట్ కూడా రెడీగా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, మనం ఇది తీసుకుంటున్నామా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాం కాబట్టి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాం కదమ్మా, ఇప్పుడు దీంట్లోని ఈ ఉప్పు వేసాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మనం వేయించాం కదా, వేయించిన పేస్ట్లోని గరం మసాలా ఉప్పు కారం వేసుకున్నాం.
ఉప్పు వేయలేదు ఇప్పుడు ఉప్పు యాడ్ చేస్తున్నాను తగినంత ఉప్పు వేసేసుకుంటున్నాం వేసుకున్నాక ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ మనం ఉల్లిపాయలు బాగా వేయించి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఉల్లిపాయ పేస్ట్ కూడా వేస్తున్నాం బాగా మళ్ళీ బాగా వేయించుకోవాలి ఆల్రెడీ ఉల్లిపాయ పేస్ట్ వేగిపోయింది అలాగే మనకి గరం మసాలా ఉప్పు కారం ఇవన్నీ పసుపు కూడా కొంచెం వేసాము ఇవన్నీతో బాగా వేగిపోతున్నాయి అంటే మంచి వేగాక ఏంటంటే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ కడాయి వదులుతూ కొంచెం ఆయిల్ పైకి వస్తున్నది అనుకుంటే ఇది ఆల్రెడీ రెడీ అయిపోయింది అన్నట్టు లెక్క మనకి ఆల్రెడీ మనకి ఈ గ్రేవీ రెడీ అవుతుంది కొంచెం సిమ్ చేస్తున్నాను సిమ్ చేస్తూ కొంచెం ఇదంతా బాగా వేగాక అంటే ఎప్పుడైనా మనం ఏ మసాలా వేసినా కూడా అది చక్కగా ఫుల్ ఫ్రై అవ్వాలి అయ్యేప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మీకు చూస్తున్నారు కదా ఇది సైడ్స్ వదిలేసి చక్కగా మీకు కొంచెం ఆయిల్ కనిపిస్తుంది ఈ ఇప్పుడు మనం దీంట్లోని కొంచెం వాటర్ వేసుకుంటున్నాం అర్థమైందమ్మా ఇప్పుడు వాటర్ వేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ హైలో పెట్టేసుకుంటున్నాం హైలో పెట్టుకున్న ఫ్లేమ్లోని ఈ గ్రేవీ అంతా ఒక్కసారి బాయిల్ అయిపోతూ ఉంటుంది ఎప్పుడైతే గ్రేవీ బాగా ఇలా బాయిల్ అవుతున్నదో ఈ టైంలో మనం కొంచెం కాజు పేస్ట్ పెట్టుకున్నాం ఇక్కడ కాజుని పేస్ట్ చేసి పెట్టుకున్నాం నెక్స్ట్ స్టెప్ మనం కాజు పేస్ట్ ఇందులో వేస్తాము ఇది మాత్రం బాగా బాయిల్ అయ్యి బాగా అయ్యాక అప్పుడే వేద్దాం ఇప్పుడు మీ కన్సిస్టెన్సీ చూడండి చాలా చక్కగా కనిపిస్తుంది అలా కనిపించాలి అలా కనిపిస్తేనే ఏమవుతుందంటే అది తినడానికి చాలా టేస్టీగా అనిపిస్తుంది ఈవెన్ ఫ్రైడ్ రైస్లో తినవచ్చు అదర్వైజ్ చపాతీలో తిన్నప్పుడు కూడా చాలా టేస్టీగా బాగుంటుంది చక్కగా బాయిల్ అవుతున్నప్పుడు నెక్స్ట్ ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి కాజు పేస్ట్ని ఆల్రెడీ పేస్ట్ చేసుకున్న కాజు వేసేస్తున్నాం అంటే దీనికి ఆ కాజు పేస్ట్ ఈ చెర్రీ టమాటోస్ గ్రేవీకి అది మోర్ ఇంపార్టెంట్ అన్నమాట ఇప్పుడు బాగా ఇలా ఉడుకుతున్నప్పుడు టమాటోస్ కూడా ఎక్కువసేపు ఉడికించక్కర్లేదు టమాటోస్ చాలా తక్కువ ఉడికించవచ్చు అయితే ఇలాగ బాగా బాయిల్ అవుతున్న దాంట్లోని ఈ టమాటోస్ కొంచెం ఇంకొక 2-3 బాయిలింగ్ పాయింట్స్కి వచ్చిన తర్వాత టమాటోస్ వేద్దాము మీ ఇంటి గుమగుమలో ఇప్పుడు ఒక చిన్న విరామం గుమగుమలకి తిరిగి స్వాగతం నెక్స్ట్ ఏంటంటే మనం ఇక్కడ కొంచెం కొత్తిమీర పుదీనా తీసుకుంటున్నాం ఇది మీకు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇది ఈ మాదిరిగా మనం దీంట్లో కొత్తిమీర కూడా వేసుకుంటున్నాం బాయిల్ చేసినప్పుడు కొత్తిమీర వేస్తున్నాం పైన మనం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ మాదిరిగా మనకి ఆల్రెడీ ఇది చక్కగా గ్రేవీ బాయిల్ అయిపోతుంది బాయిల్ అవుతున్న గ్రేవీలోని స్లోగా మన దగ్గర ఉన్నటువంటి ఈ టమాటోస్ అన్నీ మనం వేసేసుకుంటాం అంటే పన్నీర్తో పాటే ఉన్నాయి కాబట్టి ఇవేమి అవ్వకుండా ఆటోమేటిక్గా ఇవి బాయిల్ అయిపోతాయి ఈ మాదిరిగా మనం ఈ టమాటోస్ గ్రేవీలోకి మెల్లిగా అంటే ఎక్కువగా దాన్ని నొక్కి గట్టిగా చేసామనుకోండి టమాటోలు మెత్తగా ఉంటాయి కాబట్టి ముక్కలు అయిపోతాయి ఆ ఛాన్స్ లేకుండా మనం మెల్లిగా వేసుకొని దీన్ని బాగా ఇలా కొంచెం కలుపుతూ ఈ గ్రేవీని తయారు చేస్తే చాలా బ్రహ్మాండంగా ఉడుకుతూ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒకసారి నైఫ్ ఇవ్వండి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ పన్నీర్ ఫిలప్ చేశాను కదా ఇక్కడ కొంచెం నేను పన్నీర్ని కొంచెం గ్రేట్ చేసి వేస్తున్నాను పైన ఇంకా టేస్ట్ బాగా పెరగడానికి కొంచెం కొంచెం పైన వేస్తున్నాం అప్పుడు ఇంకా ఏంటంటే పన్నీర్ కాజు పన్నీర్ తోటి ఫ్లేవర్ చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఈ మాదిరిగా మనకి చెర్రీ టమాటోస్ అన్ని రకాలుగా యూటిలైజ్ చేసుకోవచ్చు పన్నీర్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది సో ఇది చాలా యూజ్ అవుతుంది వాళ్ళకి ఓకే ఈ మాదిరిగా మనకి కర్రీ తయారవుతున్నది కదా
ఇక్కడ టమాటోస్ కూడా మీకు ఏమీ బ్రేక్ అవ్వట్లేదు చూడండి, ఉడుకుతున్నాయి చక్కగా. ఇలాగా మనం తయారు చేసుకుంటున్నాం. మరీ థిక్గా కాకుండా, మరీ సెమీ లిక్విడ్ కాకుండా మనం చక్కగా సర్వ్ చేయడానికి ఈజీగా ఉండే రోటీతో తినడానికి బాగుండేటట్టు మరీ వాటర్గా కాకుండా చేస్తున్నాము. ఓకే మౌనిక, ఇప్పుడు కొంచెం స్టవ్ కొంచెం తగ్గిస్తున్నాను. కొంచెం స్టవ్ తగ్గిస్తే ఏమవుతుందంటే అది స్లో ఫ్లేమ్ మీద టమాటోలు విరిగిపోకుండా చక్కగా బాయిల్ అవుతాయి. తర్వాత మనం వేసుకున్న మసాలా అంతా గ్రేవీది ఆ టమాటోస్లోకి వెళ్తుంది. తింటున్నప్పుడు టమాటోస్ టేస్టీగా అనిపిస్తాయి. ఓకే మౌనిక, ఆల్రెడీ మనదంతా చక్కగా టమాటోస్ బాయిల్ అయిపోయి వేరకుండా థిక్గా కూడా అయింది కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఇలాగ బౌల్లోకి తీసేసుకోవచ్చు. కనిపిస్తే చాలా అందంగా అనిపిస్తుంది. మనకి ఏ డిష్ తయారు చేసినప్పుడు కూడా ముందు ప్రెజెంటేషన్ ఆ బ్యూటీ చాలా బాగుంటేనే అది తినాలనిపిస్తుంది. అందుకని దీంట్లో ఏంటంటే మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా టేస్టీగా అనిపిస్తాయి. తర్వాత ప్లస్ పనీర్ చాలా ఉంది కాబట్టి ఇది డెఫినెట్గా టేస్ట్ చాలా బాగుంటుంది. డెఫినెట్గా చపాతీ నాన్కి చాలా బాగా గుడ్ కాంబినేషన్. రైస్తో తినాలంటే జీరా రైస్, బాస్మతి రైస్ చేసుకుంటాం కదమ్మా, వాటితో సర్వ్ చేసాం అనుకోండి చాలా బాగుంటుంది. అలా కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఎక్కువగా చపాతీలో అండ్ నాన్స్లో తింటే చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఓకే మౌనిక, ఆల్రెడీ తయారైపోయినటువంటి మన చెర్రీ టమాటో గ్రేవీని మనం కొత్తిమీర కొంచెం గార్నిష్తో కొత్తిమీర చేసుకుంటున్నాం. అంటే రెడ్ అండ్ గ్రీన్ ఇట్స్ ఏ గుడ్ కాంబినేషన్, చాలా చక్కగా అనిపిస్తుంది. అందుకే ఇక్కడ నేను పుదీనా, ఫ్రెష్ పుదీనా మింట్ లీవ్స్ని మధ్యలో కొంచెం పెడుతున్నాను. ఓకే మౌనిక, ట్రై చేయండి, టేస్ట్ చేసి చూడండి ఎలా ఉందా. చాలా చాలా బాగుంది, సూపర్గా ఉంది. బటర్ టేస్ట్, కాజు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది అండ్ చాలా చాలా నచ్చేసింది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మేడం. కౌశలి గారు చాలా థ్యాంక్స్ అండి, మాకు వెరైటీ డిషెస్ని మాకు చూపించారు. అండ్ పాయసం కూడా చాలా బాగుంది, క్యారెట్ పాయసం అండ్ టమాటో గ్రేవీ కూడా చపాతీలో తినడానికి చాలా మంచి ఐటమ్ చూపించారు. రియలీ వెరీ థ్యాంక్స్. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో కౌశల్య గారితో మరిన్ని వెరైటీ డిషెస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బై బై. మీ ఇంటి గుమగుమలకి తిరిగి స్వాగతం. ఇప్పుడు కుక్కం ట్విస్ట్కి కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్పండి. ఓకేమా, కోకం జ్యూస్, ఐస్ క్యూబ్స్, రూఫ్జా, నిమ్మకాయ. అయితే కోకం అనేది ఏంటంటే చింతపండులాగా ఉంటుంది. యూజువల్గా మహారాష్ట్ర, గోవా ఇలాంటి చోట్ల కోకం ఎక్కువ దొరుకుతుంది. ఏమంటారంటే బాడీకి చాలా చలవ చేస్తుంది కోకం తాగితే అని చెప్పేసి మహారాష్ట్రియన్స్ ఇది ఎక్కువగా జ్యూస్లా చేసుకుని తాగుతారు. ఈ జ్యూస్ రెడీమేడ్గా కూడా దొరుకుతుంది, ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అయితే ఆ కోకం అనేవి మన చింతపండు బదులు మన సాంబార్లో వాటిలో కూడా వేసుకుని వండుకోవచ్చు. అంటే పుల్లగా ఉంటుంది, పుల్లగా ఉంటుంది. ఎందుకంటే షుగర్స్ ఇలా కలిసింది కాబట్టి ఇది కొంచెం తీయగా ఉంటుంది. యూజువల్గా ఏం చెప్తారంటే కుక్కం అనేది ఒక నైఫ్ ఇవరా. కుక్కం యూజువల్గా ఏంటంటే మనకి బాడీకి కూల్ ఎఫెక్ట్ ఇస్తుంది. తర్వాత ఇది ఎక్కువగా
మన కి సమ్మర్ సీజన్ లో వాటిల్లో తాగడానికి చాలా బాగుంటుంది అయితే ఇప్పుడు నేను తయారు చేసే దంట్లో ఏంటంటే ఇంకా దీంట్లో బార్లీ అవి కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ నిమ్మరసం తీసుకున్నాను అయితే రూబ్జా కూడా తీసుకున్నాను రూబ్జాలోని మనం వేసుకుంటున్నాం నిమ్మరసం కూడా వేసుకోవచ్చు ఒకటి యూస్ చేస్తాను ఇక్కడ ఓకే నెక్స్ట్ ఏంటంటే రూబ్జా కూడా తీసుకున్నాం రూబ్జాలు ఏంటంటే కలర్ కి బాగుంటుంది తత ఇస్ వెరీ టేస్టీ అన్నమాట ఏ జ్యూస్ మనం తయారు చేసుకున్నా సమ్మర్ విజర్ యూజువల్గా ఏంటంటే మన దేశంలో మనం విత్ బ్రేక్ఫాస్ట్ జ్యూసెస్ మనం తాగం మనం బయ దేశాల్లో చూస్తాం ఏంటంటే బ్రేక్ఫాస్ట్తో పాటు ఒక జ్యూస్ యూజువల్గా తాగుతూ ఉంటారు ఇప్పుడు ఈ కోకం జ్యూస్ పెట్టుకున్నాము రూబ్జా కూడా పెట్టుకున్నాం కదా ఫస్ట్ నేను కోకం తీసుకుంటున్నాను చూడండి ఇది థిక్ సిరప్ లాగా ఉంటుంది దీంట్లో కూడా కలర్ఫుల్గా కలర్ ఉన్నది కాబట్టి ఈ కోకం జ్యూస్ తీసుకున్నాం ఓకే నెక్స్ట్ నేనేంటంటే రూబ్జా తీసుకున్నాను ఇది మీకు మార్కెట్లో దొరుకుతుంది రూబ్జా యూజువల్గా చాలా చక్కటి డ్రింక్ ఇది అందుకే ఇక్కడ నేను షుగర్ ఇంకేవి యాడ్ చేయట్లేదు ఇవే తీయగా ఉంటాయి కాబట్టి ఈ రెండు మనం తీసుకున్నాం నెక్స్ట్ ఇందులో కొంచెం నేను వాటర్ వేసుకుంటున్నాను ఈ మూడు కలిసి కొంచెం బ్లెండ్ చేస్తాను చక్కడ నిమ్మకాయ కూడా ఉన్నది కాబట్టి మనకి చాలా చక్కగా అనిపిస్తుంది తాగడానికి సో అన్ని బాగా మిక్స్ అయిపోయింది ఇలా మిక్స్ అయిపోయిన దాన్ని మనం ఏంటంటే 2 గ్లాసెస్ తీసుకుందాం ఇక్కడ ఇంకా ఈ గ్లాసెస్ ఇచ్చండి ఇక్కడ లెమన్ అదేని లెమన్ మనం యూస్ చేసుకోవచ్చా అదర్వైజ్ యూస్ చేయకపోయినా పర్లేదు లెమన్ ఎందుకంటే హెల్త్ పరంగా చాలా మంచిదని చెప్పేసి ఇక్కడ నేను లెమన్ తీసుకున్నాను లెమన్ యూస్ చేసుకుంటే మంచిది బాడీకి కూడాను సిట్రస్ ఫ్రూట్ కాబట్టి ఇక్కడ ట్విస్ట్ అని అంటే మూడు రకాల అన్ని ఐటమ్స్ మనం చాలా వేసుకుంటున్నాం ఇక్కడ రూబ్జా వేసుకున్నాము అలాగే మనకి కోకం వేసుకున్నాము ఐస్ ఎక్కువ తీసుకుంటున్నాను ఇక్కడ ఎక్కువ ఐస్ తీసుకోవడం వల్ల ఏంటంటే చాలా చిల్డ్గా ఉంటుంది తాగేటప్పుడు కూడా చాలా బాగుంటుంది అందుకని తర్వాత ఇది మెల్ట్ అవుతున్న కొద్దీ టేస్ట్ బాగా పెరుగుతుంది అందుకే ఈ విధంగా మనం తయారు చేస్తున్నది ఇక్కడ ఇంకా కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నాం ఓకే మోనిక ఇక్కడ ఐస్ వేసాను కాబట్టి ఇప్పుడు దీని మీద ఐస్ మీదే వేస్తున్నాను ఇక్కడ నేను చాలా బాగుంటుంది సమ్మర్ సీజన్లో ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారు ఇలాంటివి తర్వాత మనం ఏదైనా కొంచెం హెల్త్ పరంగా చూసుకొని హెల్దీ ఐటమ్ అనుకొని మనం తయారు చేసుకున్నాం అనుకోండి డ్రింక్స్ ఇలా కూల్ డ్రింక్స్ ఏం తయారు చేసుకున్నాం ఆర్టిఫిషియల్గా కాకుండా ఇంట్లో న్యాచురల్గా మనకి దొరికేవి అలా మ్యాంగోస్ ఇలాంటి వీటితో మనం ఎక్కువ తయారు చేసుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా చాలా చక్కగా ఉంటుంది ఈ కోకం ట్విస్ట్ మీరు తాగి చూడండి ఎలా ఉంటుందో ఓకే మనీ ట్రై చేయండి థ్యాంక్ యూ మ్యామ్ చాలా చాలా బాగుంది ఇట్స్ డిఫరెంట్ టేస్ట్ కనిపిస్తుంది కుకుమ అంటే నిజంగా అలాంటి ఫ్లేవర్లో అలా డిఫరెంట్ టేస్ట్ కనిపిస్తుంది చాలా బాగుంది అండ్ మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి సమ్మర్ సీజన్లో ఎస్పెషల్లీ సమ్మర్ సీజన్లో చాలామంది ఇలాంటివి ప్రిఫర్ చేస్తూ ఉంటారు సో మీరు కూడా తయారు చేసుకోవాలనుకుంటే ఇలా ఈజీ మెథడ్లో తయారు చేసుకోండి చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో కౌశల్య గారు మనకి రాజ్మా ప్యాటీస్ కుకమ్ ట్విస్ట్ని చూపించారు కదా సో మీరు కూడా ఇలాంటివి ట్రై చేస్తుండండి కీప్ వాచింగ్ ఇండియన్ కలర్స్